హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు ప్రీతి. సో మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం. సినిమాల్లో హీరోల గురించి మాత్రమే తెలుసుకుంటాము, కానీ ఆ హీరోల వెనక అసలు స్టోరీ మనకు తెలీదు. మన ఛానల్లో నేను ఇప్పుడే చెప్పబోతున్నా ఆ హీరో యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మీకు నేను తెలియజేస్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసుకునే హీరో అనేది మీకు అర్థమైపోయింది కదండి. పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటించిన ప్రజానాయకుడిగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే తన నటన రాజకీయ సామర్థ్యంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచపు నలుదీసలుగా వ్యాపింపజేశాడు. నిమ్మకూరు గ్రామం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించారన్నమాట. ఆయన పుట్టిన బర్త్ May 28, 1923 అన్నమాట. బాల్యంలోనే సంస్కృత శ్లోకాలు, పద్యాలు, పెద్ద బాల శిక్ష, అవపాసన పట్టి సాంప్రదాయక అలవాట్లను నేర్చుకున్నారు. విజయవాడలోను, గుంటూరులోను విద్యాభ్యాసం కొనసాగించారన్నమాట. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాథమిక శిక్షణ పొందారు. అక్రమంలో అప్పటికి దర్శక నిర్మాతలు పుల్లయ్య, కూడపల్లి, రామబ్రహ్మం గారి దృష్టిని ఆకర్షించిన NTR మన దేశం చలనచిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేశారు. అప్పటి నుంచి రాముడిగా, కృష్ణుడిగా మొదలుకొని పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధ పాత్రలలో జీవిస్తూ 320 చిత్రాలలో నటించి తెలుగు సినిమాకు వన్నె తగ్గని కీర్తిని సంపాదించి పెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కథానాయకుడిగా నిలిచిపోయారన్నమాట. 1982 తెలుగు ప్రజల కోరిక మేరకు మరియు తెలుగువాడి ఆత్మాభిమానానికి జరిగిన అవమానాన్ని ప్రతిపాదికగా తీసుకొని సినీ రంగం నుండి రాజకీయ రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీని స్థాపించారు రామారావు గారు. పార్టీ స్థాపించిన 9 ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 73 జీవన గమనంలో నటుడుగాను, రాజకీయ నాయకుడుగాను ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన శ్రీ రామారావు 1996 జనవరి 18 గుండెపోటుతో మరణించారన్నమాట. మొత్తానికి మన ఎన్టీ రామారావు గారి గురించి పూర్తి చరిత్ర అంటే ఇదండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను.